हाय हेलो नमस्ते अंदर की नमस्कार मन चैनल कुमारी सब रिज स्वागत फ्रेंड्स मेरंदर एला ने चला चला बारंदर बनस्फूर्ति एलू कुमारी इदे नि वीडियो कंटिन्यू चेस्तुन्नानु अंडी चूसेसेयंडी ఎప్పుడైనా దోశ మామూలుగా మనము ఆనియన్స్ రుద్దుతాం కానీ వంకాయ ఎప్పుడైనా రుద్దినారా వంకాయ వాటర్ నీళ్ళు దిస్ ఇస్ సిద్ధాలా ఇంకా ఇంటికి వచ్చేసామండి టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది మా ఊర్లో వచ్చేసి మా అమ్మమ్మ కాలం నాటి నుంచి భోగి రోజున తప్పకుండా దోశలు తినాలి అంట అందుకోసం మాకు దోశ పిండి రెడీగా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి నేను దోశలు పోస్తున్నాను పిల్లలం మేము తింటూ ఇలా కబ్బులు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము నాకు దోశ చాలా నచ్చనే అందుకే మొల్ల వచ్చినవా ఆ ఇప్పుడు ఎన్ని తిన్నారు నాలుగు హోటల్ అయితే ఎంత అయితే బిల్ల 10 ఒకటి 10 రూపాయలు ఆ మీరు తెచ్చుకుంటారు కదా ఏడా ఏడా 10 రూపాయలే అది దోశ టేస్ట్ ఉండదు ఆ ఏడ మన ఇంట్లో బాగుండేలా ఆ చూడండి మనవాడు ఇలా దోశలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ పిల్లలు మేము సరదాగా మంచిగా తినేసాము చూసారు కదా పిల్లలు చాలా బాగున్నాయి దోశలను మాట్లాడుతూ ఉన్నారు కదా అలాగే ఇక్కడ వచ్చేసి ఈ దోశ పెనానికి వచ్చేసి వంకాయ రుద్దితే దోశలు బాగా వస్తాయంట నేనైతే ఫస్ట్ టైం అన్నమాట మామూలుగా ఆనియన్స్ రుద్దుతాము దోశలు ఇలా వంకాయ రుద్దితే బాగా వస్తాయంట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను కూడా ట్రై చేశాను మా చేలో కాచిన అలసంద కాయలు చూసారా అలసంద కాయలు మామూలుగా మీ అందరికి తెలిసే ఉంటాయి కొన్ని ఎండగాలినాయి అన్నమాట కొన్ని ఇలా పచ్చిగా ఉన్నాయి వీటితో మనము కూర చేసుకున్నా కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ ఎండబెట్టి వడలు చేసుకుంటారు కదా ఆ చేస్తారు ఈ పండక్కేనా ఈ పండక్కు సంక్రాంతికి వడలు నాటికోడి పులుసు చికెన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదంట ఇంకా ఉన్నాయా ఇవేనా ఇంకా ఉన్నాయి ఉన్నాయి సేలో ఉన్నాయా ఇంకా ఉన్నాయంట మొత్తం అయితే మనకు బాగా వండుతున్నాయి బాగా వండినాయి అలసంద కాయలు అలసంద కాయలు ఇంత ఫ్రెష్గా మనకు దొరకాలంటే చాలా కష్టం చూసారా తర్వాత అన్ని సపరేట్ చేసి ఇందులో ఎండిన అలసందలు ఉన్నాయి తర్వాత పచ్చి ఉన్నాయి రెండింటినీ మేము సపరేట్ చేసి తర్వాత మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము కూర చేసుకోవడానికి అంత టైం లేదు ఉడకబెట్టుకొని తింటాము అక్కడ రెడీగా పాత్ర కూడా పెట్టి నీళ్ళు కూడా వేడిగా కాగుతున్నాయి నీళ్ళు మంచిగా కాగిన తర్వాత శుభ్రంగా కడిగి అందులో వేసేయడమే ఒక కట్టెల పొయ్యి మీద కాబట్టి ఒక 10 నిమిషాలలోనే మనకు మంచిగా ఉడుకుతాయి కొంచెం ఉప్పు వేసుకోవాలి కదక ఉప్పు అన్నా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదృష్టం భలే ఉంటాయి తర్వాత చూపిస్తాను మీకు నన్ను మాత్రం తిట్టుకోవద్దు కుమారి అన్ని తింటుందని పల్లెటూరుకి వస్తే ఇలాంటి ఆనందాలు చాలానే మనము చూడవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మా తోడుకోడల్ని కూడా నేను రేపటి వీడియోలో మన కుటుంబానందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాను పిల్లలు పెద్దలు మాది చాలా పెద్ద కుటుంబం అన్నమాట నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్తూ ఉన్నాను జగమంత కుటుంబం మాది అని అలాంటి కుటుంబంతో రేపటి వీడియోలో మా వాళ్ళందరినీ చూపిస్తాను ఇక్కడ మాట్లాడుతుంది మా అక్క అన్నమాట తోడుకోడలు నాలుగో ఆమె మేము మొత్తం వచ్చేసి 5 మంది తోడుకోడలం పేరుకు మాత్రం తోడుకోడన్లు అనే పేరు ఒకటే కానీ అక్క చెల్లెల కన్నా ఎక్కువగా అందరం కలిసిమెలిసి చాలా బాగుంటామండి వాళ్ళు నలుగురు అక్కడే ఉంటారు నేను మాత్రం ఇక్కడ బెంగళూరులో ఉంటాను కానీ ఏ పండుగలు వచ్చినా ఏ ఫంక్షన్స్ చేసినా కూడా మేము అందరం చాలా బాగా జరుపుకుంటాము నాకైతే ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు ఎప్పుడు ఆనందంగా ఉంటాను నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోపల అలసందకాయ గింజలు ఒలిస్తే ఇలా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదండి ఫ్రెండ్స్ అలసందకాయలు వచ్చేసి సపరేట్ చేసాం కదా పచ్చివి ఇప్పుడు వచ్చేసినవి పాత్రలో ఉడకబెట్టుకొని తింటున్నాం మంచిగా ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము ఇందులో కొంచెం ఉడికినాక వేయాలా ఉప్పు ఇప్పుడే వేయాలనా కొంచెం ఉడికినాక ఇప్పుడే వేయకూడదు కదా
ఇప్పుడే వేసి ఉడకవా? ఉడకవు. కొద్దిసేపు ఉడికినాక తర్వాత ఉప్పు వేసుకోవాలంట. ఇప్పుడే వేస్తే ఉడకవంట కాయలు. ఇట్లా కాల్చుకొని తింటే బాగుంటాయి కదా, ఇట్లా కాల్చుకొని కూడా తింటే బాగుంటుందని మా అక్క చెప్పింది. మా తోడుకోడలు నాలుగు ఆమె. ఇది వచ్చేసి నీళ్లు కాచుకోవడానికి వేడిగా ఉందన్నమాట. ఇప్పుడే నీళ్లు కాచి పక్కన పెట్టేసుకున్నాము. గాలి గాలి పెడుతుంది. ఇవి కాల్చుకొని తింటేనే బాగా రుచిగా ఉంటాయంట. ఇట్లా కూడా ట్రై చేస్తాం. ఎప్పుడో చిన్నప్పుడు తినింది, ఇప్పుడు చాలా రోజులు అయింది కదా తినలేదన్నమాట. ఈరోజు తింటున్నాను నేను. పెట్టేస్తున్నా ఇట్లేక పట్టుకోవాలన్నా చెయ్యి? ఏ పట్టుకోదు, చెయ్యి కాల్చుకుంటుంది. ఏ మూత వేయి, మూత వేయాలంట. మూత తెచ్చి పెరిగారు ఉడుకుతాయి మేలు కదా, కట్టెలు పోయి లేకుంటే ఎట్లా పల్లెలో? బాగా వంటలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇక్కడ బయట కూర్చొని కదా, ఫ్రీగా ఉంటుంది. ప్రశాంతంగా బాగా ఫ్రీగా ఉంటుంది అంట చూడండి. మా అక్క ఫ్రీగా ఉంటుంది, ఇట్లా కూర్చొని చేసుకోవచ్చు. లోపల ఇది గ్యాస్ స్టవ్ ఉంది అన్నమాట. వేయించుకుందంట మా అక్క చెప్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది వెనక నుంచి. ఈరోజు వచ్చేసి పచ్చి ఉడకబెట్టుకొని తింటాం. రేపు వచ్చేసి అలసంద వడలు తింటాం మేము. రేపు ఒక వంట చేస్తుందంట మా అక్క. ఐదు మందిలో నేను, ఐదు ఆమె, నలుగురు ఉండాలన్నమాట. నలుగురు తోడికోడళ్ళు పూటకు ఒక వంట చేసి పెడతారంట. తిని ఎంజాయ్ చేద్దాం. తెచ్చుకొని కష్టం కదా. మా అక్క వెలిగించిన పొయ్యి నేను ఆఫ్ చేసిన. ఇది అంటించుకోవడానికి చేత కాక పేపర్తో ట్రై చేస్తాను చూడండి. పెట్టుకొని అగ్గిపొల గీకు ఓ పొద్దు గీపొద్దు మండుకుంటుంది. అదే మండుకుంటుంది రే, గాలికే మండుకుంటుంది అది. అది ఆ కట్టె పెట్టి నీ కాలికండే కింద ఉండేది కదా, అది అది ఇదే ఇదే ఆ కట్టె. అది పెట్టు నీకు, అది ఇది పెడతాలి. ఇది ఆల్రెడీ కాలింది. పెట్టు. అవి కాల్చినావా? ఎప్పుడు కాల్చుతుంది? కాలుస్తానా? ఎట్ట కాల్తానే ఇత్తనాలు చూడు ఒకసారి. నువ్వు కాల్చుతాను ఊరకాయ మాడిపోతానయ్యో. ఏం పాడో ఎట్లుండయ్యో, తినే బాగుండయ్య నువ్వు. బాగుండే కాలింది. బాగుండయా? దొనకంటా మాదిరి అయి కాలుస్తారే మరి. ఇక్కడ వచ్చేసి అలసంద కాయలు ఉడుకుతూ ఉన్నాయండి. ఈ లోపల నేను ఇలా కాల్చుకొని తింటే టేస్టీగా ఉంటాయని నా చిన్నప్పుడు తిన్న గుర్తు. అందుకే ఈరోజు కూడా ట్రై చేశాను. నిజంగా భలే ఉన్నాయన్నమాట. లోపల మంచిగా ఈ గింజె అనేది ఉడికింది. చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తూ ఇలా బాగా తింటూ ఉన్నాను. తర్వాత నేను తింటూ ఉంటే పిల్లలు కూడా వచ్చేసారు. ఏం తింటున్నావని వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చేసాను అన్నమాట. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటివి మనము చూసినప్పుడు అనుభూతి అనేది వేరేగా ఉంటుందండి. ఇంకా కొద్దిసేపు కూర్చొని అందరం కబుర్లు చెప్పుకున్న తర్వాత సాయంత్రం సమయం వచ్చేసి 5 గంటలు అలా అవుతుందండి. ఇంకా ఇంటి ముందట ఇలా పేడతో అలకడం అంటే నాకు చాలా ఇష్టం. మోస్ట్లీ నేను బెంగళూరులో ఉండి ఉంటే అక్కడ కూడా ఇలాగే చేసేదాన్ని. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేశానండి. పేడ తెచ్చి ఇలా ఇంటి ముందర ఇలా అలుకుతే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనము ముగ్గులు వేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి నేను అలుకుతూ ఉన్నాను. ప్లేస్ వచ్చేసి కొంచెం తక్కువే ఉంది, ఎందుకంటే సైడ్ వచ్చేసి ఇండ్లు అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది.
మీరు చూసినట్లయితే సైడ్ ఇటుక ఉంది, అలాగే ఇసుక అంతా ఉంది. కొంచెం ఉన్న ప్లేస్లోనే ఇలా నేను అలుకుతూ ఉన్నాను. కొంచెం ఆరిన తర్వాత సాయంత్రం ముగ్గులు అనేది కూడా మేమందరం స్టార్ట్ చేశాము. ఎంతైనా మన పల్లెటూరులో ఇలాంటివి చాలానే ఉంటాయి, ఆనందంగా అనుభవిస్తేనే ఇలాంటివి మనకు నచ్చుతూ ఉంటాయండి. ఇక్కడ కొంచెం బాగా మంచిగా ఆరింది, తర్వాత కాఫీలు అవి తాగిన తర్వాత ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. సమయం 6:30 ఎలా అవుతుంది, కొంచెం చీకటిగా ఉంది బయట. ఇక్కడ నేను ముగ్గు అనేది వేసేసాను. ఈ ముగ్గు నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడ భోగి మంటలు భోజనాలంతా అయిపోయాయి. ప్రశాంతంగా అందరం కలిసి ఇలా భోగి మంటలు స్టార్ట్ చేశామండి. చూస్తున్నారు కదా ఇక్కడ మేము సమయం 8:45 అలా అవుతుంది స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ 11:30 వరకు ఇక్కడే ఉన్నాము. చాలామంది ఎక్కువ మంది ఉండడం వలన అస్సలు టైం అనేది మాకు తెలియలేదన్నమాట. అందరూ ఉన్నారు, తర్వాత అందరినీ మీకు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కరిని చూపిస్తానండి, అందరినీ పరిచయం చేస్తాను. చాలామంది చాలా పెద్ద కుటుంబం అని చెప్పాను కదా, మీకు అందరినీ ఒక్కొక్కరిగా నేను మీ అందరికీ పరిచయం చేసి మన వాళ్ళందరినీ మీకు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క అలసందకాయలు మనం ఒలుచుకునేటప్పుడు తను మాట్లాడింది చూడండి. ఆమె ఈమె 4వ ఆమె, నేను వచ్చేసి 5. ఇంకా ముగ్గురు ఉన్నారు, వారిని కూడా నేను రేపటి వీడియోలో చూపిస్తాను. చాలా హ్యాపీగా ప్రశాంతంగా చూస్తున్నారు కదా, నన్ను చూస్తేనే మీకు అనిపిస్తూ ఉంటుంది ఎంత హ్యాపీగా ఉన్నానో. తర్వాత వచ్చేసి పిల్లలందరినీ చూపిస్తాను చూడండి. ఇక్కడ పిల్లలు చాలా చక్కగా చెప్పారు హాయ్ హలో నమస్తే అని, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిల్లలు సాంగ్స్ పెట్టుకొని ఉన్నందువలన నేను ఈ వీడియో మ్యూట్ చేయడం జరిగింది. నాకు కొంచెం బాధ అనిపించింది కానీ తర్వాత చూసుకున్నాను మ్యూజిక్ వస్తున్న వలన మ్యూట్ చేశాను. ఇక్కడ మేము భోగి దగ్గర తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ ఫొటోస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరి ముందుకు వస్తుంది మీ కుమారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.